షాప్లో చోరీకి భారీ స్కెచ్, క్వార్టర్తో పరార్, పెద్దపల్లిలో అప్రమత్తమైన పోలీసులు. పెద్దపల్లి రోడ్ల అందాలు చూడాలయ్యా, భగీరథ దెబ్బకు గల్లీ రోడ్లు గలీజు. పెద్దపల్లిలో ముస్లిం సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ, సబ్యా సైఫీని చంపిన మృగాలను శిక్షించాలని డిమాండ్. రంగంపల్లో గల రాజీవ్ రహదారిపై ప్రవహించిన వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు, వరద నీటిని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ, సిఐలు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద 30 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నాము. ఫేస్ టు ఫేస్ లో ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్. కేంద్ర ప్రభుత్వ జీవోలు కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్నాయి. బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ. ఎడతెరిపి లేకుండా వర్షాలు, జలమయమవుతున్న రోడ్లు, పాఠశాలలు. పౌష్టికాహారంతో మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్. ధర్మారం మండలంలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. సరస్వతి శిశు మందిర్ కు శానిటైజర్ క్యాన్లు బహుకరించిన విశ్వ హిందూ పరిషత్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్. నర్సులపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా గాండ్ల నర్సయ్య.